హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాగీతో ఆమ్లెట్, మ్యాగీ విత్ ఎగ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో బాగా టేస్టీగా వచ్చింది, మీరు ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి, 1 మ్యాగీ ప్యాకెట్కి. వేసిన తర్వాత అందులోకి మ్యాగీ పౌడరు, మ్యాగీ అన్నీ వేసేసి, మ్యాగీ మామూలు రెగ్యులర్గా మనం నూడిల్స్ చేసుకుంటాం కదా, మ్యాగీ అలాగా చేసేసుకోవాలి. ఇవి కొంచెం రాగి ఫ్లేవర్లో దొరికాయండి మాకు, అందుకు కలర్ అలా ఉన్నాయి. మీరు రెగ్యులర్ మ్యాగీ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు మ్యాగీ అంతా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం దాన్ని బాగా ఉడికిన తర్వాత 2 మినిట్స్కి రెడీ అయిపోతుంది. దాన్ని ఒక పాత్రలోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి 1 మ్యాగీ ఉడికిన తర్వాత తీసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి మరియు టమోటా, క్యారెట్ అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ అందులోకి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, క్యారెట్ అన్నీ సన్నగా కట్ చేసుకునేటివన్నీ అందులోకి వేసేసుకున్నాక వాటిని బాగా ఒకసారి కలయబెట్టి అందులోకి తగినంత ఉప్పు, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. తర్వాత 2 కోడిగుడ్లు కూడా వేసుకోవాలి. ఒక ప్యాకెట్కి 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసేసిన తర్వాత వాటిని కలుపుకొని అందులోకి కొంచెం కారం పొడి, కొంచెం మనకు టేస్ట్కి ఎంత కావాలో అంత కారం పొడి వేసుకొని అది కూడా బాగా కలయబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ఇప్పుడు ఇంతవరకు కలుపుకున్నాం కదా ఎగ్ మసాలా, దాంతో ఆమ్లెట్స్ చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇలా నేను 3 ఆమ్లెట్స్ వేసుకున్నాను. అలా 3 అయితే కొంచెం తిప్పడానికి, కలడానికి బాగుంటాయని. మీ ఇష్టం, మీరు ఎలా అయినా ట్రై చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ అంతా బాగా కాలిన తర్వాత తిప్పుకోవాలి, నిదానంగా తిప్పుకోవాలి, విరిగిపోకుండా. అట్లా 3 తిప్పేసిన తర్వాత కొంచెం సేపు అలాగే ఫ్రై కానివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి ఈ రెసిపీ, చాలా ఈజీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవారికి కూడా బాగా నచ్చుతాయి. మేమైతే ట్రై చేసాం, మాకు చాలా బాగా వచ్చాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక బాయ్.